బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ టికెట్ల లాబియింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇంకా కొన్ని స్థానాలు పెండింగ్ లో ఉండటంతో టికెట్లు ఆశించిన వాళ్లు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్యాలు కూడా స్థానం ఆశిస్తున్న జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియాతో కలిసి రాహుల్ ను కలిశారు. మిర్యాలు కూడా స్థానం పొత్తులో భాగంగా తెలంగాణ జనసమితికి కేటాయించింది కాంగ్రెస్. రఘువీర్ కు రాహుల్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీట్లపై క్లారిటీ తెచ్చుకునేందుకు టీజేఎస్ అధినేత కోదండరాం ఢిల్లీలో రాహుల్ ను కలిశారు. పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ తుది కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల అభ్యర్థులను ఢిల్లీ పిలిపించి రాహుల్ గాంధీ వాళ్లతో సమావేశమయ్యారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. మిగిలిన 19 స్థానాలకు రేపు మధ్యాహ్నంలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు కుంతియా. हमारा स्क्रीनिंग कमिटी और जो सीस मीटिंग खत्म हुआ हो गया है. कुछ सीट का ऊपर पेंडिंग था और कुछ कंस्टिट्यूएंसी का लोगों को बुलाया गया था. राहुल जी डायरेक्टली इंटरेक्ट किए, विशेष रूप से आदिलाबाद एंड खम्मम का कुछ विधानसभा क्षेत्र का दो दो कैंडिडेट उनको बुलाए थे और कैंडिडेट चयन में फेयर हुआ होना चाहिए और कैंडिडेट का कैपेबिलिटी, कैंडिडेट का कैपेसिटी कैपेबिलिटी ठीक होना चाहिए. इसके बारे में राहुल जी डायरेक्टली भी इंटरव्यू किए. सो वी कैन वेल इमेजिन कितना कांग्रेस की तरफ से ट्रांसपेरेंट फेयर वे में कैंडिडेट सिलेक्शन होता है. तो ये 5-4 कंस्टिट्यूएंसी को डायरेक्टली राहुल गांधी सबको भेंट किया, ओपिनियन लिया और हमारा ख्याल में उसका बाद में उनका निर्णय हो जाएगा. और कल तक हमारा पूरा लिस्ट 94 कंस्टिट्यूएंसी 75 ऑलरेडी अनाउंस हुआ, बाकी जो है 19 कंस्टिट्यूएंसी का कल पूरा लिस्ट निकल जाएगा. ऑलरेडी 75 कैंडिडेट्स ने डिक्लेयर చేశారు. ఇంకా 15 కేండిడేట్ అందరూ డిక్లేర్ చేసేదండే. ఖమ్మం మళ్ళా మన ఆదిలాబాద్లో కొద్దిగా 3-4 కాన్స్టిట్యున్సీలు డిస్కషన్ ఉండే హోల్డ్ చేసి ఉంటుంది. ఈరోజు వాళ్ళందరినీ అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న కంటెండర్స్ అందరినీ పిలిచి డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు వాళ్ళతో మాట్లాడి కాన్స్టిట్యున్సీ పరిస్థితి, పార్టీ పరిస్థితి, విన్నింగ్ ఛాన్సెస్ అని మాట్లాడి ఆ డెసిషన్ తీసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళని క్యాండిడేట్స్ని ఇక్కడ పిలిపించారు. మాట్లాడింది రేపు మధ్యాహ్నం లోపల మొత్తం టోటల్ 95 సీట్లు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. తుంగతుర్తి, ఇల్లందు, హుజూరాబాద్, మిర్యాలగూడకు సంబంధించిన క్యాండిడేట్లను ఫైనల్ లిస్టులో ఉన్న వాళ్ళని పిలిచి ఇద్దరిది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారి పర్సనల్గా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎట్లా ఉన్నాయని చెప్పి తీసుకొని డిసిషన్ వారు తీసుకుంటా అని చెప్పిండ్రు. అందరూ కలిసి పనిచేయాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే క్యాండిడేట్లుగా ఉన్న వాళ్ళు ఇన్ని రోజులు కలయించుకోకుండా ఇన్ని రోజులు ఒకరి మీద ఒకరు ఇది వ్యతిరేక భావనతో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఈ కౌన్సిలింగ్ ద్వారా మంచి అభిప్రాయం ఇద్దరికి కలుగుద్ది అనేది ఒకటైతే చాలా ఇంటెన్సివ్గా ప్రతి అంశం మీద తన కులంకుశమైన ఒక సమాచారం ఉంది. దాని పట్ల ఎవరు ఎక్కడ వీక్కున్నారు, ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా కలుపుకొని పోవాలనేది ఇక్కడ జరుగుతున్న యొక్క పరిస్థితి. ఇది ఇంత రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాతనే ఈ స్థాయి పరిశీలన జరగడం అనేది మాత్రం యూత్కు కానీ తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళను నిశితంగా పరిశీలించడానికి ఒక మంచి సానుకూల అవకాశం. ఇది పార్టీకి చాలా మేలు జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మంచి అభ్యర్థులు గెలిచే అభ్యర్థులు వచ్చుడే కాకుండా ఉన్న అభ్యర్థులు కూడా రెబల్స్గా మారకుండా అందరితో కలిసి పనిచేసుకున్న ఒక వాతావరణం కల్పించడం, ఈ 3-4 కాన్స్టిట్యున్సీలు స్పెషల్గా తనే ఇంటర్వ్యూ చేసినట్టుగా తనే మొత్తం సమాచారాన్ని సేకరించడం వల్ల మాకు మరింత మేలు జరుగుతుందనే అభిప్రాయం అయితే ఉంది.